హిందూపురం నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను చిత్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని, కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లనే ఈరోజు చాలామంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్రం నెడుచూచిన చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. స్టే హోమ్, స్టే సేఫ్.